నుంచి విశాఖ స్టీల్ కర్మాగారం గళమెత్తింది ఒక్క కేసీఆర్ మాత్రమేనని హరీష్ చెప్పారు. బాధిత ప్రజల పక్షాన ఎప్పుడూ పోరాటం ఆపేది లేదని పునరుద్ఘాటించారు. అరే విశాఖ ఉక్కును అడ్డికి పావు షేర్ చేసి అమ్ముతున్నారయ్యా, అందులో 27,000 మంది కార్మికులు పనిచేస్తుంటారు, దాన్ని కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడతదని మన కేసీఆర్ చెప్పిండు. ఇవాళ కేసీఆర్ దెబ్బకు ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రి ఒక ఆయన ప్రకటన చేసిండు, లేలే విశాఖ ఉక్కును ఇక అమ్మం అమ్మం, దీన్ని బలోపేతం చేస్తామన్నాడు. ఇది బీఆర్ఎస్ యొక్క విజయం, ఇది మన కేసీఆర్ విజయం, ఇది ప్రజల విజయం. బీఆర్ఎస్ పార్టీ పోరాడింది, ప్రజలు పోరాడిండ్రు, కార్మికులు పోరాడిండ్రు, అందుకే ఇవాళ కేంద్రం దిగొచ్చింది. ఇవాళ విశాఖ ఉక్కును బలోపేతం చేస్తామని ప్రకటన చేయడం ఇది చాలా సంతోషమైన విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇవాళ కేంద్రం దిగొచ్చిన సందర్భంగా ఆ పోరాడిన కార్మికులకు ప్రజలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా అన్యాయానికి వ్యతిరేకంగా కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా.